మధ్యలో అయితే చాలు, పేదవాళ్ళు క్యూ కడతారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ కడుపు నిండా భోజనం కేవలం 1 రూపాయికి అందుతుంది. మరి తరానికి కోర్టు సంపాదించాలని ఆలోచించే ఈ రోజుల్లో తమ కష్టార్జితాన్ని ఇలా సేవలకు వినియోగించడం వారి దాతృత్వానికి నిదర్శనమే. ఆకలితో ఉన్నవాడి దీవెనలే దేవుడిచ్చే వరాలుగా భావిస్తున్న ఆ అన్నదాతల వంటకాలు, సేవా దృక్పథంపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. చిన్న చాక్లెట్ కూడా 1 రూపాయికి రాని రోజులివి. ఇక నిత్యావసరాల ధరల సంగతి రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న వేళ ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరుపేద 2 పూటలా ఎలా భోంచేస్తాడు అని ఆలోచించిన వీరంతా 1 రూపాయికే భోజనాన్ని అందిస్తున్నారు. పేదవాళ్ల కడుపు నింపేలా తాజా భోజనాన్ని పెడుతున్నారు. క్రికెటర్ గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్ల క్రితం తన పేరు మీదే ఒక ఫౌండేషన్ ను ప్రారంభించారు. చదువు, మానవ హక్కుల, పోషకాహారం వంటి అంశాలపై కూడా పనిచేసే ఈ ఫౌండేషన్ ద్వారా 3 ఏళ్ల క్రితం ఏక్ ఆశ జస్ రసోయి పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసి 1 రూపాయికే భోజనాన్ని అందించే ఏర్పాటు చేశారు. అన్నం, కూర, చపాతీ వంటివి 1 రూపాయికే పెట్టే ఈ క్యాంటీన్లో ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు భోజనం చేస్తారు. ఇక్కడకు వచ్చేవారు తామేద ఉచితంగా తింటున్నాము అనే అపరాధ భావంతో ఉండకూడదు అనే వాళ్ల నుంచి 1 రూపాయి తీసుకుంటున్నాము అని గౌతమ్ గంభీర్ తెలిపారు. ఢిల్లీలోని మరో ప్రాంతంలో ఈ సేవల్ని ప్రారంభించారు. త్వరలో మరికొన్ని క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నచ్చిన వంటకం తీసుకోవచ్చు. మధ్యాహ్నం అయితే చాలు, కోయంబత్తూరులోని ఆర్ఎస్పురంలో ఉన్న ఓ ఇంటి ముందు చుట్టుపక్కల ఉండే పేదవాళ్లు క్యూ కడతారు. ఎందుకంటే వాళ్లకు అక్కడ కడుపు నిండా భోజనం కేవలం 1 రూపాయికే అందుతుంది. మరి ఆ ఇంటి యజమాని అయిన దేవేంద్ర నాడర్ పేరు మీదుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 1 రూపాయికే భోజనాన్ని ఇస్తున్న ఆ కుటుంబ సభ్యులు కొన్నాళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం అయ్యేసరికి మొదలయ్యే ఆకలి బాధను పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా భరించలేరు. దీన్ని అర్థం చేసుకుని కేవలం 1 రూపాయి తీసుకుని భోజనాన్ని పెడుతున్నారు. వీళ్ల నుంచి వచ్చే ఆ డబ్బును మరో సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడకు వచ్చే వారికి పులావ్, టొమాటో రైస్, పులిహోర, పొంగలి వంటి రైస్ వెరైటీస్ డబ్బాల్లో చక్కగా ప్యాక్ చేసి కనిపిస్తాయి. కావలసిన దాన్ని 1 రూపాయి చెల్లించి తీసుకోవచ్చు. ఈ అన్నదానానికి జతగా చిన్న పచ్చడి ప్యాకెట్, మంచినీళ్లు కూడా ఇస్తారు. ఒక డబ్బా నిండా వచ్చే అన్నంతో కడుపు నిండుతుంది అని, వంటకాలన్నీ రుచిగా ఉంటాయని అంటున్నారు ఇక్కడికి వచ్చే నిరుపేదలు. రోటీగార్ కర్ణాటకలోని హుంబలిలో ఉండే చిన్న హోటల్. 1 రూపాయికి అసలు ఏమీ రాని ఈ రోజుల్లో ఈ రోటీగర్ అన్నం, కూర, పప్పు, సాంబార్తో కలిపి భోజనాన్ని 1 రూపాయికే అందిస్తుంది. ఆటో డ్రైవర్లు, చిన్నా చితుగా పనులు చేసుకునేవారు, కూలీలను దృష్టిలో పెట్టుకునే ఈ 1 రూపాయి భోజనాన్ని ప్రారంభించారు. ఈ రోటీగర్ మహావీర్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా సరే లేదనకుండా భోజనం వడ్డిస్తారు ఇక్కడ నిర్వాహకులు. ఈ సేవల్ని దాదాపు 10 ఏళ్ల నుంచి అందించడం విశేషం. విచిత్రం ఏమిటి అంటే పేదలే కాదు, ఈ రోడ్డు మీద వెళ్లే స్థానికులు సైతం కూడా ఇక్కడ ఆగి రోటీగర్ భోజనాన్ని రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న వారికి కడుపు నింపడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ 1 రూపాయి భోజన కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే సాయం కూడా చేయవచ్చు. సేవా దృక్పథం కలిగిన వారికి ఇదొక చక్కటి అవకాశమే. 10 మందికి భోజనం పెట్టేందుకు తమ వంతు సాయం చేయటమే దైవం ఇచ్చే అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పేదల ఆకలి తీరుద్దాం. ఇది పుణ్యమే కదా, అందుకే కదులుదాం, చేయూతనిద్దాం.